మీ పేరు ఏంటండి? నా పేరు నవ్య. ఐఎమ్ డాక్టర్ బై ప్రొఫెషన్. సో నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్ వన్ స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. ఇది నిన్నటికి మాకు మేము ప్రిలిమ్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ రాసి 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మెయిన్స్ రాయబోతున్నాము. సరే వాళ్ళు ఇదివరకు ఆ ప్రభుత్వానికి మేము ఓటేయకుండా ఉందే వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని మేము ఫీల్ అయ్యాం. వాళ్ళు అట్లీస్ట్ 1 మంత్ ముందైనా ఎగ్జామ్ క్యాన్సిల్ అదో ఏదో కోట్ చేసింది. మాకు 4 డేస్ ముందు కూడా ఎగ్జామ్ ఉన్నప్పుడు వీళ్ళు పార్క్ దగ్గర కూర్చోబెట్టి ఇంత ఇది చెప్పిస్తున్నారు మాతో ప్రొటెస్ట్. అంటే ఇప్పుడు మేము చదువుకోవాలా లేకపోతే ఇలానే ఉండాలా? మీరు ఎందుకున్నారు? మీరు పోయి రాయండి అని మీరు అనేస్తారు. బట్ అంత పీస్ఫుల్ ఎక్కడ రాస్తాం మేము? రోజుకో కేసు అప్పీల్కే పోతున్నాం. అంటే దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా ఉండదా? మేము పీస్ఫుల్గా ఉండేనే కదా చదివేది. కోర్టుల చుట్టూ తిరగడానికి టైం సరిపోవట్లేదు. ఇంకెక్కడ ఎక్కడ చదువుతాం మేము? ఇప్పుడు మేము 1 మంత్ నుండి లిటరల్ గా ఒక్కరం కూడా బుక్ ముట్టలేదు. ముట్టినా కూడా మాకు చదువుకోబుద్ధి అవ్వట్లేదు. మేము 3 ఇయర్స్ ఫీట్ మీద కష్టపడ్డాం. ఎగ్జామ్ ఉంటుందో లేదో తెలియదు. కీ మిస్టేక్స్ పెట్టిల్లు. మాకు అన్యాయం జరిగింది. మా ఫ్రెండ్స్ చాలా మంది లేరు కూడా. మేము లిస్టులు ఉంటామో లేమో తెలియదు. మీరు ఇప్పుడు 2 హాల్ టికెట్లు పెట్టిల్లు. మేము మెయిన్స్ మంచి రాస్తాం. తర్వాత ఏమైతే ఎవరు రెస్పాన్సిబుల్? అసలు మీరు ప్రజా పాలన అది ఇది అని మీరు వచ్చారు. ఇప్పుడు మీరు ఎవరిని సాటిస్ఫై చేస్తుండ్రు? ఎక్కడ చేస్తుండ్రు? మేము ఎందుకున్నాం ఇక్కడ? మీరు అదే సాటిస్ఫై చేస్తే మేము ఇక్కడ ఎందుకున్నాం? ఇంత అవసరం వచ్చేదా మాకు? చదువు రాని వాళ్ళు, రాజకీయం చేసే వాళ్ళు ఎవరు? నేను డాక్టర్, నాకు వీటితో సంబంధం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఒక సభల వేదికల పైన కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు. ఎక్కడ మాట్లాడుతున్నారు? ఒక్కటే చెప్తున్నా, వాళ్ళు ఈగోకి తీసుకుంటున్నారో దేనికో తెలియదు. ఇది జస్ట్ ఒక ఎగ్జామ్. ఎగ్జామ్ లో చూడాలి. ఎగ్జామ్ లో చూడకుండా ప్రిస్టేజ్ ఇష్యూ తీసి మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు అవి యాక్సెప్ట్ చేయాలి. జాబులు రాకుండా చేస్తున్నారని వాళ్ళు చెప్పలేము. అవన్నీ పొలిటిసైజింగ్ స్టేట్మెంట్స్. మేము చెప్పలేము. మాకు కావాల్సింది ఒక్కటే, ఫెయిర్ గా ఎగ్జామ్ ప్రాసెస్ పెట్టాలి. మాకు పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్స్ కావాలి. కోర్ట్ కేసెస్ లేకుండా క్లారిటీగా మేము చదివేటట్టు మా మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి. అంటే మరి 3 డేస్ లో ఎగ్జామ్ ఉంది కదా? 3 డేస్ లో ఎగ్జామ్ ఉంది, బట్ రాసేం యూజ్ అండి. ఇప్పుడు మేము 3 సార్లు రాసినాం ప్రిలిమ్స్. మెయిన్స్ కూడా మళ్ళీ ఇంకో 2 సార్లు రాయమంటారా? ఇంకో 3 సార్లు రాయమంటారా? ఇంకా మా లైఫ్ మొత్తం ఇక్కడేనా? వేరే ప్రొఫెషన్స్ వదిలిపెట్టి పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్లి కావాల్సిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడే ఉన్నాం మేము. ఇంకెన్ని ఇయర్స్ రాయాలి మేము? మీకు ఇప్పుడు ఏం పోతుంది? ఒక 2 మంత్స్ మీరు కేసెస్ తొందర చేయండి. కేసెస్ చేస్తే 1 మంత్లనే పెట్టండి. మేము వద్దంటలేమే. అంటే కొంతమంది మేధావులు కూడా ఉన్నారు, రియాజ్ సార్, అదే విధంగా కోదండరామ్ కూడా ఉన్నారు ప్రభుత్వం. వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఏం చేస్తున్నారు. చేసాము చేస్తా, ఓకే చూస్తాం అంటున్నారు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినందుకు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లనే కదా? ఇది పొలిటిసైజింగ్ కాదు. మీరు టీఆర్ఎస్ ని కలిసారు, బీజేపీని కలిసారు, ఎవరైనా కానీ మాకు అనవసరం. మాకు కావాల్సింది ఎగ్జామ్ పెట్టడం, ప్రాపర్ గా కావడం. నువ్వు కాంగ్రెస్ అవ్వు, నువ్వు టీఆర్ఎస్ అవ్వు, ఇంకెవరవని, ఇట్స్ రిగార్డ్లెస్. వీఆర్ స్టూడెంట్స్. వీఆర్ రిగార్డ్లెస్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎవ్రీథింగ్. వీ జస్ట్ నీడ్ ఫెయిర్ జడ్జ్మెంట్ అండ్ ఫెయిర్ ఎగ్జామ్ టు బి కండక్టెడ్ ఇన్ అ పీస్ఫుల్ వే. అంతే, మాకు అదే కావాలి. థ్యాంక్ యూ. మహిళలను కూడా అందులో ఇస్తారు విద్యార్థులు. మహిళలు కూడా మీరు ఎట్లా పంపిస్తారు సార్? లోపలికి ఎట్లా పంపిస్తారు సార్? మీరు లోపలికి ఎట్లా పంపిస్తారు? అందిస్తారు.
దారు సార్, మీరు అమ్మాయిలను అందరినీ అబ్బాయిలను ఒకదాంట్లో వేసి పంపించారు అది అట్లా పంపించడం మీ